బుచ్చిరెడ్డిపాల మండలం రేబాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గ్రామానికి చెందిన దొంగు వెంకటేశ్వర్లు అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షురాలిగా షాహీన ఎన్నికయ్యారు. ఆ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫనీష్ నూతనంగా ఎన్నికైన పేరెంట్స్ కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తోందని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచేందుకు నూతనంగా ఎన్నికైన తల్లిదండ్రుల కమిటీ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. రేబాల హై స్కూల్ జెపి హై స్కూల్లో ఈరోజు పేరెంట్స్ కమిటీ ఎలక్షన్స్ జరిగాయి. ఇందులో దొంగు వెంకటేశ్వర్లు గారు మనకి చైర్మన్గా ఎన్నికైనారు. అదేవిధంగా షాహీన గారు వైస్ చైర్మన్గా ఎన్నికైనారు. మరి వీరి ఆధ్వర్యంలో 15 మంది సభ్యులు అందరూ కూడా చక్కగా పనిచేసి మన స్కూలు అభివృద్ధికి తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను. మన స్ట్రెంగ్త్ ఆల్రెడీ మనకి 285 స్కూల్ స్ట్రెంగ్త్ పెరిగిన్నది. మరి మన ఊర్లో కనుక చూస్తే దరిదాపులు ఇంకా 50 మంది కూడా చేరే అవకాశం ఉన్నది. ప్రైవేట్ స్కూళ్ల నుంచి పిల్లల్ని తరలించి మన ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి కోటాను కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమం ఆ ఫలాలన్నీ కూడా అందరికీ అందాలి. వాళ్ళకి తెలియక చాలా మంది ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్నారు, కానీ వాళ్ళందరినీ కూడా ఇక్కడ చేర్పించి చక్కటి విద్యని మనం అందించడానికి మేమైతే రెడీగా ఉన్నాము. మరి సభ్యులందరూ కూడా దీనికి సహకారం అందించి ఎక్కువ స్ట్రెంగ్త్ ని పెంచి పిల్లల యొక్క అభివృద్ధికి తోడ్పడాలని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. రేబాల హైస్కూల్ నందు విద్యా కమిటీ చైర్మన్ గా ఎన్నికబడిన దొంగ వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన మన షాహీన గారికి అభినందనలు. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు, మన కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారి చొరవతో నాడు నేడు కార్యక్రమంలో 2వ విడతగా మన రేబాల స్కూల్కి అమౌంట్ శాంక్షన్ రాబోతున్నది. దాన్ని అభివృద్ధి కార్యక్రమంలో చైర్మన్ గారు ఉండి అన్ని ఇక్కడ ఏ వస్తువులు కావాలో చూసుకొని దాన్ని పరిపూర్ణంగా చూసుకోవాలని చెప్పి మనం చేసుకుంటాం. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.